करीमनगर पट్టణంలోని చైతన్యపురి మహాశక్తి దేవాలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు బిగ్ బాస్ ఫేమ్ గంగవ హాజరయ్యారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దాండియా ఆటను ప్రారంభించారు. గంగవ అభిమానులు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గంగవను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ పట్టణంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఆలయంలో నిర్వహించిన దాండియా వేడుకలు అందరినీ అలరించాయి. ఈ ఉత్సవాలకు గంగవ హాజరై అమ్మవార్లను దర్శించుకుని దాండియా వేదిక వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాండియా ఆడుతూ ఉత్సాహపరిచారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు బిగ్ బాస్ ఫేమ్ గంగవకు శేష వస్త్రాలు ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంజయ్ తన కొడుకులాంటి వాడన్నారు. ఈ ఆలయానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రాజకీయ పరంగా సంజయ్ మరింత ఎదగాలని ఆకాంక్షించారు. మన మండలి సంఘం ద్వారా ప్రవర్తన కార్యక్రమాల ద్వారా భక్తులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, అలాగే బండి అపర్ణ గారు, బండి శకుంతలమ్మ గారు, కన్యాకుమారికి మన మండలం దుప్పట్లు చెప్పవచ్చు. కష్టపడి అంతే మా ఆయన తాగోతోడై పిల్లలను సంబరాలు కష్టపడి పిల్లలు చూసుకునే బతికినా అయితే కొంత కాలం వరకు నా పిల్లలు ఎదుగురికి ఇంత భూమి ఉంటే అమ్మినా పిల్లలకు పెండి ఊళ్ళనే ఇచ్చుకున్నా నా బిడ్డలు. అయితే నా బిడ్డలను ఎవ్వరు చేసుకోపోరని ఈ ఊళ్ళో వాళ్ళు అన్నారు. అంటే నేను అలా బాధగా పడి నా పిల్లల్ని ఇచ్చి నేను ఇచ్చే కట్టపడితే మా ఆయన దేశం పోయి పదిహేను ఏళ్ళు ఉన్నట్టుగా ఒక్క రూపాయి పంపాను. పంపకుండా నేను సంపాదించుకొచ్చిన ఇక వచ్చిండు కొన్ని రోజులు తాగిండు తాగిండు చనిపోయి ఇప్పుడు పదిహేళ్ళు అయితే 8 ఏళ్ళు అవుతుంది. ఆ వరకాల ఇట్నే ఉన్నారు మా శ్రీకాంత్ మా పెద్ద మా బిడ్డ అన్నట్టు దగ్గర మేము ఆ పిల్లడు కర్ణారా చదువుకుంటా బల్లెన్నడలు లచ్చుకుంటా ఊకే ఫోన్ పట్టుకొని చిన్న కెమెరా పట్టుకొని తీసు ఈ పిల్లగాడు ఏంది ఒకటి ఎత్తరని నేను అనుకున్నాను. గంగవాణి నేను అప్పుడు పోయిలా సిలిండర్ లేవు నాకు ఇప్పుడు ఇక పోయి మీద బియ్యం పెట్టినోలే గంగవాణికి ఏమన్నా అచ్చునా అంటే నాకు ఏడుపచ్చు మాటలు వచ్చు కానీ పదాలు రావని అని అది రాజుగాడు అవనకు ఫోన్ కొనిస్తావని వచ్చింది. ఏంటి పోరికిత్తవారో ఫోన్ అంటారో ఫోన్ కగ్గిదారు ఎక్కడి రండి ఇక దాని తర్వాత పూట పాయట్టు సరపిండిది ఇట్నే ఇట్ట పోసుకుంటే మీరు అందరు చూసుకుంటా నా ఉద్దేగా నేను మొన్న బిగ్ బాస్ పథకం చూసి వచ్చినయ్య నేను చాలా సంతోషమైంది. ఇక నేను అన్ని చూసి రాజ్యాలు చూసి వచ్చిన నాకు జైతాల మహిళల అంగడి వచ్చి ఇంత సామాన్ కొనుక్కోదు కానీ ఇవరకు నాకేం తెలియదు. ఇప్పుడు అన్ని రాజ్యాలు చూపిస్తారు మీ అందరు దయవలన.